తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు కుటుంబంపై వైసీపీ అధికార ప్రతినిధి బర్రే కొండబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎంపీగా గెలవడం చూసి ఓర్వలేక బురద చల్లుతున్నారని, ఎంపీ భరత్ పైన విమర్శలు మానుకోకపోతే ఆదిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాల చిట్టా త్వరలోనే విప్పుతామని హెచ్చరించారు. మంచిగా ఉండేటటువంటి రాజకీయం పూర్తి స్థాయిలో భ్రష్టు పెట్టిపోయిందంటే ఒక ఆదిరెడ్డి కుటుంబం మాత్రమే అనేది మాత్రం గమనించవలసినటువంటి అవసరం ఉంది. రాజమండ్రిలో రాజకీయం ఇంత దారుణంగా తగలడానికి కారణం ఒక్క ఆదిరెడ్డి వాళ్ళు కుటుంబం మాత్రమే. బ్లేడ్ బ్యాచ్ రానివ్వండి, గంజా బ్యాచ్ రానివ్వండి, ఎక్కడికి పూర్తి స్థాయిలో ఇంత దారుణంగా తయారవడానికి కారణం ఆదిరెడ్డి కుటుంబం మాత్రం. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఎంపీగా రాలేదు, కానీ ఇప్పుడు ఎంపీగా వస్తే మీ తండ్రి కొడుకులు ఎంత అంత ఈశాభావం ఏంటో అర్థం కాదు. వ్యక్తిగత విమర్శలు చేయడు ఎవరంటే ఇంతవరకు ఎంపీ గారు ఎవరైనా సరే ఏ ఎంపీ అయినా సరే ఇలాగా 24 గంటలు కష్టపడి పనిచేసినటువంటి ఎంపీ ఎవరైనా ఉన్నారో చెప్పుకున్నానండి. ఎమ్మెల్యే ఇంట్లో పెడతారు మీరు వచ్చే సీజన్లో ఏది వంట వారి కార్యక్రమం మీరు చేస్తున్నారా లేకపోతే ఏంటిది నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని ముందు పెట్టాలి ఏదన్నా. అప్పుడు కూడా నేను 2-3 సార్లు గట్టిగా కూడా చెప్తే వీధిలో తిప్పారు. ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి మేము ఏదో అంటే వచ్చే ఎలక్షన్లో మాకు ఏదో ఓడిపోతుంది అనుకుంటే మిమ్మల్ని నెంబర్ ఎందుకంటే పూర్తిగా చూస్తారు. ఇక చెప్తున్నాం ఎంపీ గారి మీద మీరు తలుసు ఇదే పనిగా పరిగట్టుకొని నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఎంపీ గారి మీద ఏ రోడ్డు చూసినా మీకు కళ్ళు తెరపట్లేదా? బ్రహ్మాండమైన రోడ్లు ఇలా వెళ్తే రోడ్డు చూస్తే ముచ్చటేసిపోతుంది, ఇంకా కొంచెం ఎవరికి వెళ్తే ముచ్చటేసిపోతుంది. చేస్తున్నారు, తొలిసారి ఎంపీ అయ్యాడు, కష్టపడి పనిచేస్తున్నారు. కొన్ని ఈయనంటే ఈశ్వర భావంతో మాట్లాడుతున్నాను. తండ్రి కూడా అదే భావం. నీ కొడుకు వయసు ఉన్న వ్యక్తి ఏంటిది నా కొడుకు లాంటి అని అనుకోవాలి కదా. పైగా మీ తండ్రి గారు కలిసి కొంతకాలం ప్రయాణం చేసినటువంటి వాళ్ళు అంత ఈశాభావం అయితే ఎలాగండి ఆలోచించుకోవాలి కదా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంపీ గారు తరుసు ఇదే విధంగా మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటే లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంటే ఎలాగ వచ్చే ఎలక్షన్లో దిగుతారని మీరు అనుకుంటారేమో, కానీ ఇదిగో ఇప్పుడు అలాంటి బలమైనటువంటి తెలుగుదేశానికి ఎన్ని ముక్కలాంటి వాళ్ళు అందరూ కూడా భరతరామ్ గారు అంటున్నారు, భరతరామ్ గారు సైన్యులే ఉన్నారు. మీకు ఎన్నో అడుగుపడుతుంది, భయం పుట్టే మీకు ఈ రకమైనటువంటి ఇది వస్తుంది. ఎప్పుడైనా చూడండి ఆరిపోయి దీపం రపరపలు ఆడిపోతుంటుంది. అలాగే మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు అనేది రాజమండ్రిలో సమస్య లేదు. ఒక్క ఎర్రమనాయుడు గారి పుణ్యం అనే వారి కూతుర్ని ఎక్కించారు తప్ప మీకు రాజకీయ జీవితం అనేది రాజమండ్రిలో ఎట్టి పరిస్థితిలో లేదు. నిజానికి మీరు ఒకసారైనా మీ నాయకుల ద్వారా టిక్కెట్ తెచ్చుకొని మీరు పోటీ చేసి గెలుచుంటే అని చెప్తాడు. రాజ్యాంగేతర శక్తిగా మీరు పనిచేస్తా రాజమండ్రిలో ఎమ్మెల్యేని పక్కన పెట్టి మేమే పట్టాలు ఇచ్చేద్దాం, మేమే చేసేద్దాం, ఇచ్చేసేద్దాం, ఏంటి మీరు చేసింది? మీరు నిజాల్లో మీరు చేసినటువంటి అన్నీ కూడా ఉన్నాయి, తీయాలంటే బయట తీద్దాం. మాకు ఎంపీ గారు ఎంత చెప్పు ఏదో పని అప్పుడు చెప్తూ ప్రజల సేవ చేయండి అని చెప్తున్నారు తప్ప మిమ్మల్ని మీ మీద దృష్టి పెడితే ఏం చెప్పదారు, మీ మీద దృష్టి పెడితే చేయలేదు.